వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు చిల్లర సమస్య ఎక్కువైంది. సమస్య లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని బ్యాంక్ అధికారులను ఆర్డీఓజీ నరసింహులు కోరారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రేషన్ డీలర్స్ బ్యాంక్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీపీ సూర్యదేవ వెంకటరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ మాట్లాడుతూ, ప్రస్తుతం 500 రూపాయల నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, 2000 రూపాయల నోటు ఉన్నా చిల్లర లేక ఇబ్బంది పడుతున్న గ్రామవాసులకు బ్యాంకులు వెంటనే మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేసి కావలసిన చిల్లర అందజేయాలనే విషయాలను కేంద్ర ప్రభుత్వం కూడా సూచనలు చేసినట్లు తెలిపారు ఆర్డీఓ. స్వైప్ మిషన్స్ ఎవరైతే అప్లై చేస్తారో వారికి వెంటనే ఇవ్వండి. జన్ధన్ డిపాజిట్దారులకు వెంటనే రూపే కార్డులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్డులను వినియోగించి ప్రతి ఒక్కరూ 1వ తేదీ నుంచి సరుకులు కొనుక్కోవాలని కోరారు. చిల్లర నోట్లు సమస్య తీరే వరకు మొబైల్ ఏటీఎం, రూపే కార్డుల ద్వారా ప్రజలు లావాదేవీలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జయలక్ష్మి, ఎండీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ టైం ఏటీఎం దగ్గర, బ్యాంకు దగ్గర స్పెండ్ చేయలేరు, క్రౌడ్ ఎక్కువైతుంది కాబట్టి మనం విపరీతంగా ఈ మొబైల్ ఏటీఎంస్ అనేటువంటివి ఎక్కువ పెట్టాలని బ్యాంకర్స్కి చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో కూడా చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. అందరూ అన్ని బ్యాంకర్స్ కూడా ఒప్పుకున్నారు. మేము విరివిగా ఎక్కువ మొత్తంలో ఈ చిన్న మొబైల్ ఏటీఎంస్ బయటికి తీసుకెళ్ళి అవసరమైన చోట పబ్లిక్కి అందుబాటులో పెడతాము అని. మేము ఇప్పుడు బ్యాంకర్స్ని ఇక్కడ పిలవడానికి, మేము రిక్వెస్ట్ చేయడానికి మా ఉద్దేశం ఏంటంటే, ఒకటి, మీరు ఇమ్మీడియట్ మీ వీలైనంత ఎక్కువ మోతాదులో మీరు మీ బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా చేస్తారా, మీ ఫీల్డ్ స్టాఫ్ ద్వారా చేస్తారా, ఏ విధంగా చేస్తారో మాకు తెలియదు, కానీ మీరు ఈ ఏటీఎంస్, మొబైల్ ఏటీఎంస్ ఎక్కువైతే రద్దీ ప్రాంతాలు ఎక్కువైతే ఉన్నాయో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అక్కడ మీరు మీ బ్యాంకులు మొబైల్ ఏటీఎంస్ ఏర్పాటు చేయాలా. అది ఫస్ట్ మా రిక్వెస్ట్ బ్యాంకర్స్కి. చెంచిపేట డంక్ రోడ్లో ఇళ్లు దగ్ధమై నిరాశ్రయులైన బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. రెండు కుటుంబాల వారికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 10,000 రూపాయలు బాధితులకు అనాపతి శివకుమార్ అందజేశారు. బాధితులకు ఎప్పుడు అండగా ఉంటామని పార్టీ నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, ఎన్సీసీ శ్రీను, అఖిదాస్ కిరణ్ కుమార్, తట్టుకుల అశోక్ యాదవ్, శేషగిరి, దుబాయ్ బాబు, పెసర్లంక రమణ, మొవ్వ నాగరాజు, గుమ్మడి సంపతయ్య తదితరులు పాల్గొన్నారు. నైట్ జరగటం మూలకంగా వాళ్ళు నిస్సహాయంతో ఏమీ తీసుకోకుండా మా మనుషులుగా బయటకు వచ్చారు. దాని కారణంగా వాళ్ళు చాలా నష్టపోయి ఉన్నారు. దానికి చెల్లించి మన అన్నాపతిని శివకుమార్ గారు, తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు అయినటువంటి అన్నాపతిని శివకుమార్ గారు మా ద్వారా వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. అంటే శాంతం, ఎవరైనా కానీ మొత్తం నష్టాన్ని పొడచలేకపోయినా తన వంతుగా మా పార్టీ తరఫున ఆయన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి తిరుపతమ్మ నాటక ప్రదర్శన జరిగింది. తొలుత ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ దీపాల సుబ్రహ్మణ్యం, బుల్లబ్బాయ్, ఆర్సీ శేఖర్, కొండలరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమాజంగా గత 30 సంవత్సరాలుగా నాటక రంగంలో చాలా సుపరిచితమైనటువంటి సంస్థ, అది నడుపుతున్నటువంటి సుబ్రహ్మణ్యం గారు కూడా అందరూ సుపరిచితులు మీకు. ఇవాళ ఒక సమాజంగా ఒక 4-5 నాటకాలు, లేదంటే ఒక 7-8 నాటకాలు ఆడేటువంటి సమాజం ఆంధ్రప్రదేశ్లో లేదంటే అశక్తి కాదు. దానికి సుబ్రహ్మణ్యం గారు 30 ఏళ్ల నుంచి చాలా శ్రమ కోర్చి ఈ పనిచేస్తున్నారు. నాటక రంగం నిజంగా ఆయనది ఒక పేజీ అని చెప్పాలి. నాటక రంగానికి, పౌరాణిక నాటకానికి, పద్య నాటక రంగానికి ఆయన చేస్తున్నటువంటి సేవ ఎనలేనటువంటిది. సాంస్కృతిక శాఖలు ఈ అవకాశం ఇవ్వటం, సుబ్రహ్మణ్యం గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇవి కేవలం
కేవలం ఇంటి తాళం చెవులు కాదమ్మా, ఈ కుటుంబ బరువు బాధ్యతలు బరువు ప్రతిష్టలు వీటిని ఈ చేతిలో పెట్టున్నారు. ఈనాటి నుంచి కాపురం చక్కగా తీసుకొచ్చి మీ అక్క నమస్కారం చమత్కారాలు. నేనేమి కళ్ళు రాల్పరిచిన తైరు నేను కూడా అన్నా ఇంట్లో పని కూడా కాలేదు, నీళ్ళు కూడా లేవు. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా ఈ నెల 27వ తేదీన తెనాలివారి శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు భక్త సేవా సమితి సభ్యులు తెలియజేశారు. తాలూకా జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో ఉదయం 5 గంటలకు మహాలింగార్చన, 7 గంటలకు రుద్రహోమం, చండీహోం నిర్వహిస్తామని, సాయంత్రం శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఆళ్ల వెంకట సుబ్బయ్య, పరమి గోవర్ధన్, కోనా బ్రహ్మానంద గుప్త, ముదిగొండ సుందర్ కుమార్, డాక్టర్ ఎండి మల్లికార్జునరావు, ఎం పూర్ణచంద్రరావు, కొడాలి భారతి, లక్ష్మీనారాయణ, నాగసుధాకర్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27 తారీఖు ఆదివారం మహాశివరాత్రి రోజున ఉదయం 5 గంటల నుంచి అభిషేకాలు, హోమాలు, సాయంత్రం 5 గంటలకు దీపోత్సవం, ఆ తర్వాత స్వామివారి లీలా కళ్యాణం జరపబడను. ఈలోపు ఈ కళ్యాణంకు సంబంధించినటువంటి ప్రవచనం గుంటూరు శ్రీ కేవీ కోటేశ్వర గారి ప్రవచనం చెప్పబడను. అలాగే గత 9 సంవత్సరాల నుంచి శ్రీశైల భక్త సేవా సమితి ఇక్కడ కానీ ఉండి, తెనాల్లో కానివ్వండి, శ్రీశైలంలో కానివ్వండి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. దానికి సంబంధించింది భాగంగానే ఈ 27వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విజయవంతం కావాలని కోరుతూ చేపట్టిన శతపుణ్యక్షేత్ర యాత్ర తెనాలికి చేరుకుంది. అనంతపురానికి చెందిన బాలకృష్ణ అభిమాని జగన్ బాలయ్య 100వ చిత్రం సందర్భంగా శతపుణ్యక్షేత్ర యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారికి గణేష్ యూత్ ఆధ్వర్యంలో వీరవల్లి మురళి ఘనస్వాగతం పలికారు. విఎస్ఆర్ కాలేజ్ వినాయకుడి గుడి వద్ద నుండి అంగలకుదురు ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి భారీ గజమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంతపురం జగన్ మాట్లాడుతూ బాలకృష్ణకు వీరాభిమానిగా ఆయన నటిస్తున్న 100వ చిత్రం ఘన విజయం సాధించాలని చేపట్టిన శతపుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా 53వ పుణ్యక్షేత్రంగా తెనాలిలోని వైకుంఠపురం దేవస్థానాన్ని సందర్శించడం జరిగిందని చెప్పారు. మా కోసం ఎన్నో చేసిన ఆయన కోసం మరిన్ని 100 చిత్రాలు చేయాలని, ఈ తెలుగు జాతికి, తెలుగుదేశ పార్టీకి ఎన్నో సేవలు అందించాలని, ఒక ప్రతిష్టాతమైన తన 100వ చిత్రం దేశ ప్రజల కోసం, ఔన్నత్యం కోసం ఒక చిత్రం చేస్తున్నందుకు గాను భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్ర యాత్రని మేము డిసెంబర్ 9 అన్నయ్య నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో ఆయన ఇంటి దగ్గర నుంచి ప్రారంభించి మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, గుజరాత్ ఇవన్నీ పూర్తి చేసుకొని ఏపీ అంటే మన కోస్తాంధ్రకి ఇవాళ రావడం, ఈరోజు నిజంగా చూస్తుంటే తెనాలిలో వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఈ తెనాలి రావడం, ఇక్కడ నిజంగా చూస్తూ ఉంటే నేను ఒక సామాన్య అభిమానిని, ఒక బాలకృష్ణ అభిమాని నుంచి ఒక అభిమానికి ఇంత ఘనస్వాగతం జరగడం అనేది ప్రపంచంలో ఏ అభిమానికి దక్కలేదు. అలా వీరవల్లి మురళి మాట్లాడుతూ జగన్ చేపట్టిన యాత్ర నిర్విఘ్నంగా సాగాలని, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఏ ఆశయంతో అయితే నందమూరి ఫ్యామిలీకి ఒక గట్టి బలాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నారో ఈనా, మనందరం కూడా ఈ జగన్ గారి యొక్క ఆశయానికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ ఆశయంతో అయితే వాళ్ళ జగన్ గారు వాళ్ళ ప్రయాణం చేస్తున్నారో ఆయన యొక్క ఆశయానుమాలు కూడా మీ అందరం కూడా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ వాళ్ళ గౌతమిపుత్ర భారతదేశంలోనే ఒక సక్సెస్ఫుల్ మూవీగా నిలుస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో కొల్లూరు శ్రీధర్, బొదులూరు వేణు, కావూరి కిషోర్, అనుమోలు సామ్రాట్, బండ్ల వెంకట్, కోగంటి రోహిత్, లోహిత్, వినోద్, సుభాష్, పాలడుగు ప్రణీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.